రోజు తప్పుడు లెక్కలు చెప్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఈరోజు మీరు రాశారే, నేను లేఖ రాస్తేనే ప్రధానమంత్రి గారు స్పందించి ఇతర దేశాల వ్యాక్సిన్కు అనుమతి ఇచ్చారు, బయోటెక్ కూడా 3 కంపెనీలకు అనుమతి ఇచ్చిందని నువ్వు గొప్పగా రాసావే. ఈ మధ్యనే కదా జార్ఖండ్ ముఖ్యమంత్రి గారు ఒక ట్వీట్ పెడితే ప్రధానమంత్రి మెప్పు కోసం నీ కేసులు మాఫీ కోసం నువ్వు దేశం ఐక్యతగా ఉండాలి, ఈ సమయంలో ప్రధానమంత్రికి సపోర్ట్ చేయాలని గొప్ప చెప్పావు కదా. నీకంత పలుకుబడి ప్రధానమంత్రి దగ్గర ఉంది కదా, నేను ఒక సలహా సూచనిస్తున్నాను. నిన్నే కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది, మన దేశ పరిస్థితిని చూసి మిగతా దేశాలు ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి సహాయం పడాలని చాలా మంది చాలా సహాయం చేస్తున్నారు. అందులో కేంద్ర ప్రభుత్వం కేంద్ర వైద్య శాఖ నిన్న ఒక ప్రకటన చేసింది, 6500 వెంటిలేటర్ బెడ్స్ మిగతా దేశాల నుంచి మనకి అందించారని. నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని అన్నావు కదా, ప్రధానమంత్రి నువ్వు ఏది చెప్తే అది చేస్తారంటున్నావు కదా, నువ్వు వెంటనే ప్రధానమంత్రికి ఒక లేఖ రాయి, ఫోన్లో మాట్లాడు, మాట్లాడి ఆ 6500 వెంటిలేటర్ బెడ్స్ లో ఒక 2000 బెడ్స్ ఈ రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నం చేయమని చెప్పి ముఖ్యమంత్రికి నేను సలహా ఇస్తున్నాను. వ్యాక్సిన్ నిన్నటి వరకు ఉన్న సమాచారం ప్రకారం సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకునేటువంటి రాష్ట్రాల జాబితాలో గుర్తుపెట్టుకోవాలి, 28-29 రాష్ట్రాలు ఉంటే ఒక్క డోసు తీసుకునేటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 25వ స్థానంలో ఉంది. ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నాడు, మంత్రి మాట్లాడతాడు, ముఖ్యమంత్రి మాట్లాడతాడు, వ్యాక్సిన్ ఇవ్వడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆదర్శం అని. నీ ఆదర్శం ఎక్కడికి వెళ్ళింది? నువ్వు ఒకవేళ ఆదర్శం అయితే వ్యాక్సిన్ చక్కగా ఇస్తే దేశంలో 25వ స్థానంలోకి నువ్వు ఎందుకు వెళ్ళావు అని చెప్పి సమాధానం చెప్పాలి. దానికి ఒక సాకు, అబద్ధం అంటే అబద్ధం. మొన్నటి వరకు ఏం చెప్పావు, వ్యాక్సిన్ మా చేతిలో లేదు, కేంద్ర ప్రభుత్వమే కేటాయించాలి, మేమేం చేయగలమని చెప్పి మాట్లాడావు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 30 వరకు 10 రోజులు రాష్ట్రాలకు అవకాశం ఇచ్చింది మీకు కావలసినటువంటి వ్యాక్సిన్. ఆ 2 కంపెనీలతో మాట్లాడుకొని మీరు డబ్బులు కడితే మీకు ఇస్తాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం 20 నుంచి 30 వరకు సమయం ఇస్తే మొత్తు నిద్రపోయి కంపెనీలకి డబ్బు కడితే కమిషన్లు రావని, దీనికి ఎంత నీచం అంటే బాధ ఆవేదన కలుగుతుంది. ఎంత నీచమైనటువంటి వ్యక్తి అంటే వ్యాక్సిన్ తయారు చేసినటువంటి కంపెనీని కూడా కులం ఆపాదిస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కావడం బాధ కలుగుతుంది. నాకు అనిపిస్తుంది నీ కులవాడు ఎవడైనా సరే వ్యాక్సిన్ తయారు చేసినంత వరకు నువ్వు ఈ రాష్ట్రంలో వ్యాక్సిన్ ఇవ్వవా? వ్యాక్సిన్ ఇవ్వకుండా ఎంతమందికి బలి చేస్తావు? వ్యాక్సిన్ తయారు చేసినటువంటి కంపెనీని కులము ఆపాదించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ 10 రోజుల్లో ఒక్క పైసా కట్టకుండా లేఖలు రాస్తే నీ లేఖలు ఎవడికి కావాలి? నువ్వు డబ్బు కట్టాలి. డబ్బు కట్టకుండా ఈరోజు తప్పించుకొని ఎదురుదాడి చేస్తున్నావు. దీనివల్ల ఎంతో మంది చనిపోయిన పరిస్థితి ఉంది. మీరు చూశారే నిన్న మొన్న రాష్ట్రంలో వ్యాక్సిన్ ఇవ్వడం లేదని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే వ్యాక్సిన్ ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు? వైసీపీ కార్యాలయంలో వారి కార్యకర్తలకు ఇస్తున్నారు, వైసీపీ నాయకులు ఇంటికి వెళ్ళి వారి నాయకులకు ఇస్తున్నారు. కానీ సామాన్య ప్రజలు ఎవరైనా వ్యాక్సిన్ కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి
పద్దెనిమిది వందల రూపాయలు కట్టే వ్యాక్సిన్ వేసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో రావడం చాలా బాధ కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా సరే ఈ ప్రభుత్వం టోటల్గా వైఫల్యం చెందింది.